ప్రాముఖ్యమైనటువంటి మాటలను మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. మనిషి ఏ విధంగా సంతోషంగా ఉండగలడు? ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతి మనిషి ఎందుకు బ్రతుకుతూ ఉన్నాడంటే ఆయన ఏదో ఒక విధంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనిషి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే వాస్తవానికి మనం చూసినట్లయితే మనిషి యొక్క పరిస్థితి లోకంలో ఎంతో దయనీయంగా ఉంటూ ఉన్నది. మనిషి ఎన్నో కష్టాల్లో జీవిస్తూ ఉన్నాడు. మనిషి శాంతి సమాధానం లేక నిరాశలో నిస్పృహలో మరి ఏమీ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో మనిషి ఉంటూ ఉన్నాడు. ఆర్థికమైనటువంటి సమస్యలతో, మానసికమైనటువంటి సమస్యలతో, మరి వైద్యులు నయము చేయలేనటువంటి వ్యాధుల చేత మనిషి నలిగిపోతూ ఉంటూ ఉన్నాడు. మనిషి కృంగిపోయి పడిపోయి ఎవరి సహాయం కూడా పొందుకోలేనటువంటి ఒక నిరుత్సాహ స్థితిలో మనిషి ఉంటూ ఉన్నాడు. పైకి మనిషి నవ్వుతూ కనిపిస్తూ ఉన్నప్పటికీ అంతరంగంలో మనిషి యొక్క ఆత్మకి శాంతి సమాధానం అన్నటువంటిది లేదు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో జరుగుతున్నటువంటి ఒక అంతరంగ పోరాటం ఇది. ఈ యొక్క పోరాటము లేకపోతే మనిషి యొక్క పరిస్థితి ఎందుకు ఈ విధంగా ఉంది అని ఆలోచన చేసినట్లయితే మనిషి పాపం చేస్తూ ఉన్నాడు. మనిషి యొక్క జీవితం పాపములో ఉంచి ఉన్నది. మనిషి యొక్క తలంపులు, మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఊహల్లో పాపం ఉంటూ ఉన్నది. ఈ యొక్క పాపము ఈ విధంగా మనిషిని పీడిస్తూ ఉంది. అందుకోసమని మనిషి లోకంలో సమాధానమును కలిగి శాంతిని కలిగి జీవించలేకపోతూ ఉన్నాడు. మనం ఈ యొక్క చిత్రాన్ని ఎందుకు చూస్తున్నామంటే యేసు ప్రభువుల వారు మనిషి బాధపడుతున్నటువంటి యొక్క పాపం నుండి విడిపించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. మనం ఏ రీతిగా అయితే మన యొక్క శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి సబ్బును వాడతామో, ఏ రీతిగా మురికి పడిపోయినటువంటి గుడ్డల్ని శుభ్రపరచడానికి సబ్బును వాడతామో, ఆ రీతిగా మనిషి యొక్క పాపమును శుద్ధి చేయడానికి యేసు ప్రభు మనందరి కోసము సిలువలో ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. మనం ఇదివరకు మనం చూసాము సిలువలో యేసు ప్రభు ఆయన ఏ పాపము చేయకుండా ఉన్నప్పటికీ మనుషుల యొక్క బాధల్లో వారిని ఆదరిస్తూ వారికి సహాయం చేస్తూ వారిని స్వస్థపరుస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ పాపము చేయకపోయినప్పటికీ నిష్కారణంగా యేసు ప్రభువును కొట్టారు. ఆయన సిలువు పైన ఆయన తన్ను తానే ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన యందు ఏ పాపము కూడా ఏ నరుడు కూడా చూపించలేదు. ఆయన ఇష్టంగా తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.